భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలో నాటు తుపాకులు కలకలం రేపాయి. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మండల పరిధిలో సూరారం గ్రామంలో జూలూరుపాడు పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. నలుగురు వ్యక్తులు సూరారం అటవీ ప్రాంతంలో రెండు నాటు తుపాకులతో పారిపోతుండగా వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రెండు తుపాకులు స్వాధీనం చేసుకున్నారు. జూలూరుపాడు పోలీస్ స్టేషన్ తరలించినట్టుగా కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ తెలిపారు. ఎవరైనా నాటు తుపాకులు కొనుగోలు చేసినా వాటిని ఉపయోగించినా కఠినంగా వ్యవహరిస్తామని డీఎస్పీ హెచ్చరించారు. వీళ్ళు దీని ఉద్దేశం ఏంటంటే మెయిన్గా జంతువులు వేటాడటం నాటుపాకులు పెట్టేసి తర్వాత ఎవరైనా అవసరం ఉంటే దానికి పొదలుపెట్టి వేరే రకాల అక్రమ పనులు కూడా ఉపయోగించుకోవచ్చు అనే ఉద్దేశంతో పాల్గొని నలుగురు పోతారు. రెండు తుపాకులు ఉంటే రెండు తుపాకులే తెచ్చుకుంటారు అండి. ఇక్కడ ఈరోజు పోలీసు వల్ల మన దూరం విలేజ్ పోయి ఈ కాటన్ సెట్ చేసి తిరిగి వస్తుంటే పోలీసులు చూసి పారిపోతారు. పట్టుకుంటే దగ్గర కొద్దిగా సీజ్ అయింది. ఆ ముఖ్య హరి గురించి పోతే వాడు ఇంకా పరాగంగా ఉన్నాడు. గతంలో భార్యని చంపడానికి తుపాకీ చిన్న వ్యక్తి ఆ ముఖ్య అతను అందుబాటులో లేడు, పరాగంగా ఉన్నాడు. అతను కూడా పట్టుకుంటున్నాడు. సార్ ఇంకేమన్నా వివరణ ఏమీనా ఎవరు ఇంకేమన్నా ముఖ్యంగా హరి దొరికితే అతని దింట్రాగే దొరికితే దాంట్లో దొరికే అవకాశం ఉంది. సార్ క్యారీ క్యారీ అసలు ఉంటాడు కదా కన్నా అతను దొరికితే అతని దగ్గర అతను ఇంట్రాక్షన్ చేసి అతను ఏ గురవు నుంచి ఏమిటో తెలిసే అవకాశం. సార్ మీరు ఎప్పుడు కొనుగోలు చేస్తారు సార్ ఈ హరి దగ్గర? ఈ హరి దగ్గర ఎప్పుడు కొనుగోలు చేస్తారు సార్? సుమారు ఒక సంవత్సరం సంవత్సరం అక్కడే కొనుక్కోవాలి. 4000